స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు గాంధీ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. 552 థియేటర్లలో ప్రదర్శన జరుగుతోంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధి అత్తాపూర్ మంత్రామాల్లో సిఎస్ సోమేష్ కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ విద్యార్థులతో కలిసి గాంధీ చిత్రాన్ని చూశారు. చిన్నారులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రసాద్ ఐమాక్స్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా వీక్షించారు. దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయులను వజ్రోత్సవాల వేళ స్మరించుకోవడంపై తలసాని హర్షం వ్యక్తం చేశారు. ఈ వజ్రోత్సవాలు జరుగుతున్నటువంటి శుభతరుణంలో మరి మన బాధ్యత కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని ఈ 15 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటిది ఈ గాంధీ చిత్ర ప్రదర్శన. కాబట్టి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి తప్పకుండా దీంట్లో సహకరించినటువంటి హోమ్ డిపార్ట్మెంట్ వారికి, రెండోది పిల్లలకు కూడా దేశభక్తిని పెంపొందించాలనేటువంటి గొప్ప సంకల్పంతోనే మరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, థియేటర్ యజమానులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.